ఆనాడే 2000 కోట్ల భూమి అమ్మకొచ్చి ప్రతి అకౌంట్ హోల్డర్లో జమ చేసింది కాబట్టి వీళ్ళకేమైందో మరి తెలియదు కానీ సతాయిస్తున్నారు. జిఎస్టీలు కట్ పెరట బ్రోకర్లు తీరే పరిస్థితి వచ్చింది. 10 లక్షలలో దాదాపు 2 లక్షలు 3 లక్షల రూపాయలు బ్రోకర్లకు, ఇతర సర్టిఫికెట్లు షాప్ పెట్టుకోవాలంటే వాళ్ళ లెటర్ ఇవ్వాలంటే 1,50,000 రూపాయలు తీసుకునే పరిస్థితి వచ్చింది. దళితులకి రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళ అకౌంట్లలో ఉన్న దళిత బంధు డబ్బులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాను. అవునా? ఇప్పుడు నేను 2 విషయాలు నేను చాలా మొన్ననే చెప్పిన ఇక్కడ కొత్తకొండ జాతర చెప్పిన నేను ఇక్కడ అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుగా ఉన్నా, ఉమ్మడి జిల్లాకు జిల్లా మంత్రిగా కూడా ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా, దాన్ని కాపాడిన ప్రాంతం హుజురాబాద్ ప్రాంతం. ఆదిలాబాద్లో ఉద్యమాలు జరిగినా సభలు జరిగినా మహబూబ్నగర్లో సభలు జరిగినా సద్దులు కట్టుకొని పోయిన ప్రాంతం ఈ ప్రాంతం. అందువల్ల ఇక్కడ న్యాచురల్గానే నాకున్న బలం, నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది. మీరు అంటున్నారు మా వాళ్ళంతా బాధపడుతున్నారు ఇక్కడ, మా సిట్టింగ్ ఎంపీ ఉండడం చెప్పిన తర్వాత నేను ఎట్లా చెప్తా చెప్పండి? ఉంటుంది అభిమానం మా వాళ్ళకు, సాధ్యమవుతుందా?